ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఇండియాలో కూడా వీర విహారం చేస్తోంది. ఇప్పటికే ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 500 దాటాయి. పేద ధనిక అన్న తారతమ్యాలు లేకుండా అది అంటుతుంది. ఓ భయంకరమైన అంటువ్యాధిగా అవతరించి ప్రజల జీవితాలను అతలకుతలం చేస్తుంది. దక్షిణాదిలో కర్ణాటకకు కరోనా వణికిస్తోంది. కర్ణాటకలో మొత్తం ఇప్పటివరకు 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా బెంగళూరు నగరంలో ఈ కేసులు అధికంగా ఉండటంతో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది. నిన్నటి నుంచి కర్ణాటక లాక్డౌన్ను ప్రకటించింది. లాక్డౌన్ సమయంలో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు వెల్లడిస్తోంది. ఇక ఇదిలా ఉండగా కర్ణాటక ఎంపీ కూతురుకు కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ రాష్ట్రం మరింత అప్రమత్తమైంది. ఈ మధ్యనే ఆమె గయానా నుంచి ఇండియాకు వచ్చింది. ఇండియా వచ్చిన తర్వాత హోమ్ క్వారంటైన్లో ఉన్న ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా భారత ప్రభుత్వం ఈ రోజు నుంచి 21 రోజుల పాటు ఇండియా మొత్తాన్ని లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ 21 రోజుల వరకు బయటకు రాకూడదని కూడా మోడీ హెచ్చరికలు జారీ చేశారు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.